ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాం. మరొక నూతన ఉదయాన్ని దయచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినము వాగ్దానం చూద్దామా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 మనం చూసినట్లయితే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఒక పరుగు పందెంలో పాల్గొని తను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు తను ప్రయత్నం చేస్తూ పరుగు పెడుతున్నాడు, కానీ ఏదో ఒక తన హృదయంలో నేను పరుగెట్టగలనా, లేకపోతే నేను విజయాన్ని సాధించగలనా, లేకపోతే ఈ పరుగు పందెంలో నేను గెలవగలనా అన్న తన హృదయంలోని వివిధ రకాల ఆలోచనలతో చాలా సతమతమవుతున్నాడు. అప్పుడు అతను పరుగు పెట్టే సమయంలో దూరాన ఉన్న తన తండ్రి తనని చప్పట్లు కొడుతూ ఎంతగానో అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రియ సహోదరి, ఈ దినము మన జీవితంలో కూడా ఈ యొక్క జీవిత పయనంలో, ఈ యొక్క జీవిత పరుగు పందెంలో మనం ఎంతగానో కూడా అలసిపోతూ ఉంటాం. ఈ సమస్యలను నేను అధిగమించగలనా, ఈ యొక్క బాధల నుంచి నేను తప్పించుకొనగలనా, ఈ యొక్క కీడు నుంచి నేను ఎలాగూ బయటపడాలని మనం చాలా చింతిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అందుకే ఈ దినము దేవునితో మాట్లాడుతున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. మనం ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు నీకు వెన్నంటి నీకు సపోర్ట్గా నిలుస్తాడు. నీ ఎదురుగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినప్పటికీ, సమస్య అయినప్పటికీ, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికీ, నీవు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచేది కేవలం ఆయనే. ఆయన మాత్రమే మనల్ని బలపరచగలరు, ఆయన మాత్రమే మనల్ని ధైర్యపరచగలరు. ఆయన ఉంటే ఈ లోక సంబంధమైన పరుగు పందెంలో మనము నిత్య జీవాన్ని పొందుకొనుటకు, విజయాన్ని పొందుకొనుటకు మనం ప్రయత్నం చేస్తాం.